జగిత్యాల టిఆర్ నగర్ లో చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ శవం దగ్గర పూజలు చేయడం కలకలం రేపింది. జగిత్యాల రూరల్ మండలం టిఆర్ నగర్ లో ఒర్సు రమేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. మంత్రాల నెపంతో రమేష్ మృతి చెందాడని పుల్లయ్య అనే వ్యక్తిని కుటుంబ సభ్యులు చితకబాదారు. తానే మంత్రాలతో రమేష్ ని చంపానని మళ్లీ బ్రతికిస్తానంటూ ఉదయం నుండి శవం దగ్గర పుల్లయ్య పూజలు చేయడం మొదలుపెట్టాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పుల్లయ్యను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఏంటి అసలు ఆ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? మంత్రాలతో చంపడం ఏంటి, మళ్ళీ బతికించడం ఏంటి? ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి, మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంది, పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? కావ్య, అయితే జగిత్యాల జిల్లా టిఆర్ నగర్ లో మరణించిన వ్యక్తిని బతికిస్తానంటూ శవం దగ్గర పూజలు చేయడం కలకలం రేపిందని చెప్పవచ్చు. ఒకవైపు జగిత్యాల రూరల్ మండలానికి సంబంధించిన టిఆర్ నగర్ లో వరుసు రమేష్ అనే వ్యక్తి అయితే ఈ రోజు ఉదయం కూడా మరణించడం జరిగింది. మంత్రాల నెపంతో ఆ రమేష్ ను పుల్లయ్య అనే వ్యక్తి ఒకవైపు మంత్రాలు చేసి చంపాడనే కోణంలో ఆ పుల్లయ్యనైతే ఉదయం సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులైతే చితక బాధడం జరిగింది. నువ్వే మంత్రాలు చేసి మా కొడుకును చంపావు, మర్యాదగా బతికించని కూడా ఒకవైపు పుల్లయ్యను వీళ్ళందరూ కూడా కోరడంతో ఆ శివం దగ్గర ఉదయం నుంచి ఇప్పటి వరకు సాయంత్రం వరకు కూడా ఒక బొట్టు కుంకుమ పెట్టుకొని ఒకవైపు మంత్రాలు చేస్తున్నట్టుగా అతన్ని బ్రతికిస్తానంటూ ఆ దాదాపు ఒక 7-8 గంటల వరకు కూడా అదే విధంగా అతను అతన్ని బ్రతికించే ప్రయత్నం చేస్తున్నానని కూడా వాళ్ళను నమ్మబలకడం జరిగింది. అయితే వాళ్ళు ఒకవైపు ఆ ఉదయం వేల నుంచి చూస్తూ అలసిపోయడం జరిగింది. అయితే అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది పోలీసులకైతే సమాచారం అందించారు. పోలీసులు వచ్చిన అనంతరము ఆ చనిపోయిన రమేష్ కు సంబంధించిన మృతదేహాన్ని ఒకవైపు జగిత్యాల ఏరియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే మా కొడుకును మంత్రాల నెపంతో పుల్లయ్య ఒకవైపు చంపడం జరిగిందని కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. దాని నేపథ్యంలో ఇప్పుడు మంత్రాలనేటి ఒకవైపు మంత్రాలతో చింతకాయలు రాలయ్యని ఒకవైపు ఒక సామెత కూడా ఉన్న నేపథ్యంలో కానీ మంత్రాలతోటి ఒక వ్యక్తిని చంపాడని కూడా వాళ్ళు కుటుంబ సభ్యులైతే ఒకవైపు ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం వేల నుంచి కూడా ఆ వ్యక్తి పుల్లయ్య హైడ్రామా కూడా చేయడం జరిగింది, అతన్ని నేను బతికిస్తానని చెప్పడం జరిగింది. అయితే పోలీసులు అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరి పుల్లయ్య మానసిక స్థితి ఏ విధంగా ఉన్నది, ఇతను మెంటల్ గా గిట్ట ప్రవర్తిస్తున్నాడా లేదా అతను సరిగానే ఉన్నాడనే కోణంలో మాత్రం పోలీసులు ఇంకా నిర్ధారణ చేసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇట్ట ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు రమేష్ అయితే మరణించిన పరిస్థితి కనబడుతుంది. పుల్లయ్య మాత్రం ఉదయం నుంచి అయితే హైడ్రామా అక్కడ కొనసాగించాడు. కుటుంబ సభ్యులు కూడా దాన్ని నమ్ముతూ అక్కడ కూర్చోవడం జరిగింది. పోలీసులకు సమాచారం అందించడంతో అయితే ఆ డెడ్ బాడీని ఒకవైపు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పుల్లయ్యను అదుపులోకి తీసుకొని ఇంకా విచారణ చేపడుతున్నారని చెప్పవచ్చు. కావ్య, రైట్, రవీందర్, థ్యాంక్ యూ.